హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం సో ఈ వీడియోలో నేను రివ్యూ చేపతున్న కమర్షియల్ వెహికల్ వచ్చేసి లేటెస్ట్గా లాంచ్ అయిన టాటా మోటార్స్ యొక్క కమర్షియల్ వెహికల్ యోధా టూ పాయింట్ ఓ ని రివ్యూ చేయబోతున్నాను ఈ రివ్యూలో మీకోసం ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఈ పికప్ ట్రక్ యొక్క పే లోడ్ కెపాసిటీ సస్పెన్షన్ ఫ్యూయల్ ఎకానమీ మెయింటెనెన్స్ అండ్ ప్రైస్ లాంటివి డీటెయిల్గా కవర్ చేస్తాను సో నా రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్ మన ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ టాటా మోటార్స్ గత ఫైవ్ ఇయర్స్ నుంచి మొత్తం కార్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్ అయితే తెచ్చారు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ కానివ్వండి బిల్డ్ క్వాలిటీ కానివ్వండి ప్యాసింజర్ సేఫ్టీ కానివ్వండి పర్ఫార్మెన్స్ కానివ్వండి ఒక సాధారణ కస్టమర్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ అందిస్తూ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశారు ఇండియన్ కార్ మార్కెట్ లో అదే పాజిటివ్ అప్రోచ్తో ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళ యొక్క కమర్షియల్ వెహికల్ లైన్అప్ మీద ఫోకస్ పెట్టి అండ్ ఇంప్రూవ్మెంట్స్ చేసి వాళ్ళ యొక్క కంప్లీట్ ట్రక్ లైన్అప్ అంతా లాంచ్ చేయడం జరిగింది దాంట్లో వన్ ఆఫ్ ద ఎల్సీవీ లేదా లైట్ కమర్షియల్ వెహికల్ ఈ టాటా యోధా టూ పాయింట్ ఓ ఒకటి సో ఈ యోధ టూ పాయింట్ ఓ విషయానికి వస్తే ఇది బేసిక్గా ఎల్సీబీ కేటగిరీలోకి వస్తుంది ప్రీవియస్ యోధాతో కంపేర్ చేస్తే దీనికి మైనర్ ఎక్స్టీరియర్ అప్డేట్స్ పేలోడ్ కెపాసిటీ సస్పెన్షన్ అండ్ ఇంటీరియర్స్ చేంజ్ చేయడం జరిగింది సో డీటెయిల్ డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ దీని యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకుంటే లెంత్ లేదా పొడవు వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ మీటర్స్ ఉంటుంది విడ్త్ లేదా వెడల్పు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ మీటర్స్ అండ్ హైట్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ వన్ మీటర్స్ అయితే ఉంటుంది అండ్ దీని యొక్క టోటల్ వెయిట్ వచ్చేసి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ కేజెస్ లేదా క్లోజ్ టు త్రీ పాయింట్ ఎయిట్ టన్స్ అనుకోండి ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్టీరియర్స్ కనుక చూసుకుంటే మనకి అప్డేటెడ్ టూ పాయింట్ ఓలో త్రీ పీస్ మెటల్ బంపర్ ఇవ్వడం జరిగింది సో దీని యొక్క రగెడ్నెస్ అండ్ టఫ్నెస్ ఇంకా ఇంక్రీజ్ అయింది ఈ మెటల్ బంపర్స్ వల్ల బేసిక్ గా ఈ ట్రక్ కన్స్ట్రక్షన్ అండ్ ఛాసీ గను చూసుకుంటే రీఇన్ఫోర్స్డ్ మెటీరియల్స్ తో చేయడం జరిగింది అండ్ ఈ త్రీ పీస్ మెటల్ బంపర్ యాడ్ చేయడంతో ఇంకా స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది ఇక్కడ పైన థిక్ క్రోమ్ స్లాబ్ ఇవ్వడం జరిగింది రేడియేటర్ గ్రిల్ దగ్గర లైట్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి హైలోజన్ యూనిట్స్ దాంతో పాటు పక్కన టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి అండ్ అదే విధంగా ఫ్రంట్ బానెట్ సైజ్ అనేది డిక్రీస్ చేయడం జరిగింది సో డ్రైవ్ చేసే వాళ్ళకి విజిబిలిటీ అండ్ క్లియరెన్స్ అయితే బాగుంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకు వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ టెన్ మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది లేదా ట్వంటీ వన్ సెంటీమీటర్స్ కింద లోవర్ బంపర్స్ లో ఫర్ ఫస్ట్ టైం యోధాకి డిఆర్ఎల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది డే టైమ్ రనింగ్ ల్యాంప్స్ ఈ బ్లూ కలర్ లో అయితే యోధా టూ పాయింట్ చాలా స్టన్నింగ్ గా ఉంది ఈ బ్లూ కలర్ తో పాటు మీకు వైట్ కలర్ ఆప్షన్ కూడా ఉంది పైన ఇక్కడ విండ్షీల్డ్ మీద వైపర్స్ రూఫ్ మీద వచ్చేసి మనకి ప్లేస్మెంట్ అయితే ఉంది వీల్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీన్ బై సెవెంటీ ఫైవ్ సెక్షన్ సిక్స్టీన్ ఇంచ్ వీల్స్ అండ్ దీని యొక్క సెక్షన్ అయితే చూడొచ్చు బోల్డ్ అంత రబ్బర్ ఉంది దీనివల్ల ఏంటంటే మనకి షాక్ అబ్జార్బ్షన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఆఫ్ రోడ్ మీద కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది బ్రేక్స్ కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ వచ్చేసి హైడ్రాలిక్ ట్విన్ పాట్ డిస్క్ బ్రేక్స్ అయితే వస్తాయి అండ్ వెనకాల వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్స్ అదే విధంగా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి మనకి సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి విత్ సిక్స్ లీవ్స్ అండ్ వెనకాల కూడా మనకి సేమ్ సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి బట్ అక్కడైతే మనకొచ్చేసి వచ్చేసి నైన్ లీవ్స్ అయితే ఉంటాయి బేసిక్గా లీవ్స్ ఏంటంటే ఇక్కడ మనం కట్స్ అని అంటాం కదా సో మనకి ఫ్రంట్ వచ్చేసి సిక్స్ కట్స్ అయితే వస్తాయి అండ్ వెనకాల వచ్చేసి మనకి నైన్ కట్స్ అయితే వస్తాయి ఇక్కడ పైకి వచ్చేసి ఇక్కడ టర్న్ ఇండికేటర్స్ అండ్ సైడ్ మిరర్స్ వచ్చేసి మనకి పెద్ద స్క్వేర్ షేప్ లో ఉన్నాయి సో మనకి రియర్ వ్యూ అనేది బాగా కవర్ అవుతుంది అండ్ ఇక్కడ డోర్ మీద యోధా టూ పాయింట్ ఓ బ్యాడ్జింగ్ కూడా చూడొచ్చు మంచి ఫాంట్ తో ప్లేస్ చేయడం జరిగింది ఈ ట్రక్ చాలా టాల్ గా లేదా ఎత్తుగా ఉంటది కాబట్టి ఆబ్వియస్ గా మనకి సైడ్ ఫుడ్ స్టెప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకి ఎకటం అండ్ దిగటం చాలా ఈజీగా అయితే ఉంటుంది ఇక్కడ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి మనకి బ్లాక్ ఫినిష్ అండ్ డోర్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ ప్లేస్మెంట్ చూడొచ్చు ఆల్రెడీ ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ అయితే వచ్చేసాం సో బేసిగా ఇది కొనేది ఆ వెనకాల భాగం గురించి లోడింగ్ బెడ్ సో ఈ లోడింగ్ బెడ్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకుంటే దీని పొడవు లేదా లెంత్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫీట్ లేదా ఎనిమిది పాయింట్ అడుగులు వెడల్పు లేదా విడ్త్ వచ్చేసి మనకి ఆరు అడుగులు లేదా సిక్స్ ఫీట్ అయితే ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ ఫీట్ అండ్ మొత్తం లోడ్ బాడీ ఏరియా అంతా చూసుకుంటే మనకి ఫార్టీ ఎయిట్ పాయింట్ జీరో త్రీ స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది లేదా నలభై ఎనిమిది చదర పొడుగులు మనం ఈ లోడింగ్ బెడ్ సైడ్స్ కూడా మనం ఓపెన్ చేసేవచ్చు మీరు సైడ్స్ క్రూస్ గన్ ఓపెన్ చేస్తే మీకు ఫ్లాట్ బెడ్ అయితే వస్తుంది ఇక్కడ యూ షేప్ హుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు టై పాయింట్స్ కింద దాంతో పాటు వెహికల్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి లాకబుల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది అండ్ ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి ఫార్టీ ఫైవ్ లీటర్స్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు వెనకాల సస్పెన్షన్ వచ్చేసి సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్స్ అయితే వస్తాయి ఈ సస్పెన్షన్ తో పాటు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి హైడ్రాలిక్ డబుల్ యాక్టింగ్ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్ కూడా వస్తుంది ఎందుకంటే మనకి లోడ్ డిస్ట్రిబ్యూషన్ లేదా అంతా వెనకాల పడుతుంది కాబట్టి సస్పెన్షన్ బేర్ చేయాలి కాబట్టి మొత్తం మీకు నైన్ కట్స్ అండ్ హైడ్రాలిక్ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్ ఇవ్వడం జరిగింది అదే విధంగా సేఫ్టీ విషయంలో కూడా మనకి సైడ్ అండ్ రియర్ వచ్చేసి అండర్ రైడ్ ప్రొటెక్షన్ ఇంక్లూడ్ చేయడం జరిగింది సో మీకు ఎప్పుడైనా తెలియకుండా కింద తగిలినా మనకి అండర్ బాడీ అండ్ చాసీ అనేది ప్రొటెక్టెడ్ గా ఉంటుంది కింద వచ్చేసి మనకి స్పేర్ టైర్ ప్లేస్మెంట్ అయితే ఉంది అండ్ లోడ్ చేసుకునేటప్పుడు ఈ బ్యాక్ ప్యానల్స్ ఈజీగా ఓపెన్ చేయొచ్చు బ్యాక్ ప్యానల్ మీద మనకి టాటా బ్యాడ్జింగ్ కింద వచ్చేసి మనకి లైట్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ అండ్ మనకి బ్యాక్ ప్యానల్ కనుక ఓపెన్ చేస్తే అలా ఉంటుంది ప్రస్తుతం నేను షూట్ చేస్తున్నాను కాబట్టి సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేస్తున్నాను అండ్ దాంతో పాటు అగైన్ సేఫ్టీ విషయంలో మనకి ఫోర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ లోడింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఈ టాటా యోధా టూ పాయింట్ వచ్చేసి ది ఓన్లీ హైయెస్ట్ లోడ్ క్యారింగ్ ఎల్సీవీ ఎందుకంటే ఈసారి పాసింగ్ వెయిట్ వచ్చేసి అప్ టు టూ థౌసండ్ కేజీస్ వరకు ఇంక్రీస్ చేయడం జరిగింది ప్రస్తుతం మార్కెట్లో మనకి టూ థౌసండ్ కేజీ పాసింగ్ వెయిట్ ఉన్న వెహికల్ ఏదీ లేదు సో దిస్ ఇస్ ది ఓన్లీ ఆప్షన్ అదే విధంగా ఛాసి థిక్నెస్ కూడా ఫోర్ మిలీమీటర్స్ ఇంక్రీస్ చేయడం జరిగింది అండ్ గ్రేడబిలిటీ వచ్చేసి మనకి అప్ టు థర్టీ పర్సెంట్ ఇచ్చారు సో మనకి ఫ్లైఓవర్స్ మీద అండ్ హిల్ స్టేషన్స్ మీద ప్రాబ్లమ్ అయితే ఉండదు ఆలెట్ క్యాబిన్ చెక్ చేద్దాం డ్రైవర్ సైడ్ డోర్ హ్యాండిల్ దగ్గర లాక్ ప్రొవిజన్ అయితే ఉంది క్యాబిన్ లోకి ఎక్కడానికి ఆబియస్ గా మనకి సైడ్ ఫుట్ స్టెప్ అండ్ డ్రైవర్ రైట్ సైడ్ అయితే మనకి హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేయడం జరిగింది కింద చూడొచ్చు పెడల్స్ అండ్ రైట్ కార్నర్ లో వచ్చేసి బోనెట్ ఓపెన్ చేయడానికి లాచ్ పైకి వచ్చేస్తే మనకి ఏసీ వెన్స్ అండ్ దాని పక్కన కొన్ని స్విచ్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్మెంట్ కంట్రోల్ అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఈకో మోడ్ స్విచ్ కూడా ఉంది ఈ మోడ్ లో ఏంటంటే మనకి ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ అనేది బాగా వస్తుంది సీట్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి మనకి సింథటిక్ లెదర్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అదే విధంగా డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ గా చూసుకుంటే ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేయొచ్చు అండ్ దాంతో పాటు మనకి రిక్లైన్ ఫంక్షన్ కూడా ఉంది ఓకే ఇప్పుడు మనం వెహికల్ లోపలికి వెళ్దాం ఇక్కడ సపోర్ట్ కోసం పైన గ్రాబ్రెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఫుడ్ స్టెప్ మీద వేసి ఇక్కడ పట్టుకుని ఈజీగా క్యాబిన్ లోకి ఎంటర్ అవ్వచ్చు స్టీరింగ్ వీల్ కనుక చూస్తే చాలా సింపుల్ గా ఏ హంగామా లేకుండా క్లీన్ గా ఉంది అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అడ్జస్టబుల్ సో మీకు కావాల్సిన హైట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టీరింగ్ కాలం ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి ఈ హోదా టూ పాయింట్ ఓలో మనకి ఫస్ట్ టైం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి టూ అనలాగ్ మీటర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీటర్ అండ్ సెంటర్ వచ్చేసి మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఇంక్లూడ్ చేశారు దీంట్లో మనకి టెంపరేచర్ ఓడోమీటర్ ట్రిప్ మీటర్ ఫ్యూల్ గేజ్ లాంటివి ఇండికేట్ చేస్తుంది అండ్ దాంతో పాటు మిగతా ఇండికేటర్స్ అండ్ వార్నింగ్స్ అన్ని చుట్టూ ప్లేస్ చేయడం జరిగింది నెక్స్ట్ డాష్ బోర్డ్ సెంటర్ లోకి వెళ్తే ఇక్కడ టూ ఏసీ విన్స్ అండ్ సెంటర్ లో వచ్చేసి మనకి హజార్ లైట్ దాని ఫాలో అవుతూ మనకి సౌండ్ సిస్టమ్ లేదా స్టీరియో పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి మాన్యువల్ ఏసీ ఇక్కడ నాప్స్ ఉన్నాయి బ్లోవర్ స్పీడ్ అండ్ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి దాని ఫాలో అవుతూ సింగిల్ యూఎస్బీఏ టైప్ ఛార్జింగ్ పోర్ట్ అండ్ గియర్ బాక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి జిబిఎస్ సెవెంటీ సిక్స్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గియర్ బాక్స్ చాలా టాల్ గా ఉంది సో ఈజీగా మీరు గేర్స్ అనేవి షిఫ్ట్ చేయొచ్చు ఇక్కడ ప్యాసింజర్ సైడ్ ఏమో వచ్చేసి మనకి లాకబుల్ గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు పైన ఏమో వచ్చేసి మనకి సన్ వైజర్ ఇక్కడ సెంటర్ లో రియర్ వ్యూ మిర్రర్ అండ్ రూఫ్ మీద వచ్చేసి మనకి రీడింగ్ ల్యాంప్ కూడా ఉంది ఇన్ని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఈ టాటా యో టూ పాయింట్ ఓలో మనకి వచ్చేసి ఫోర్ సిలిండర్ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ యూనిట్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ పిఎస్ ఆఫ్ మ్యాక్స్ పర్ అండ్ మాక్సిమం టార్క్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ మీటర్స్ వరకు ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మైలేజ్ లేదా ఫ్యూల్ ఎఫిషియన్సీ కనుక చూసుకుంటే ఈ యోధా వచ్చేసి మనకి కంబైడ్ గా అరౌండ్ సెవెంటీన్ కిలోమీటర్స్ పర్ లీటర్ వరకు ప్రొవైడ్ చేయగలదు అండ్ ఇది వచ్చేసి మీరు డ్రైవ్ చేసే విధానం బట్ ఉంటుంది ఫైనల్ గా వారంటీ మెయింటెనెన్స్ అండ్ ప్రైస్ కనుక చూసుకుంటే ఈ టాటా యోధా టూ పాయింట్ ఓకి త్రీ ఇయర్స్ ఫర్ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ అయితే వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు అదే విధంగా మెయింటెనెన్స్ కనుక చూసుకుంటే ప్రతి ట్వంటీ థౌసండ్ కిలోమీటర్స్ లేదా ఇరవై వేల కిలోమీటర్స్ కి ఆయిల్ చేంజ్ అయితే ఉంటుంది అండ్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ కి లేదా ఎనభై వేల కిలోమీటర్స్ కి గేర్ ఆయిల్ చేంజ్ అయితే ఉంటుంది దీంతో పాటు మనకి టాటా సంపూర్ణ సేవ లాంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో వచ్చేసి మీకు సర్వీస్ ఏఎం అండ్ రీసేల్ లాంటివి కవర్ అవుతూ ఉంటాయి ఫైనల్గా ప్రైజెస్ విషయం కనుక చూసుకుంటే ఈ టాటా యోధా టూ పాయింట్ ఓ వచ్చేసి మనకి నైన్ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది సో దాట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్ మీకు ఈ టాటా మోటార్స్ యొక్క లైట్ కమర్షియల్ వెహికల్ యోధా టూ పాయింట్ ఓ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ అ నైస్ డే